18 19 20 21 22 23 24 25 ఏంటది తెలియదు సార్. స్కూల్ పిల్లల అమ్మాయికి ఇంకా ఫేస్ పెట్టిస్తుందా సార్? సార్ తెలుసుకోవాలి. అలాగే సార్, ఫోన్ చేయి. రింగ్ అవుతాను సార్. హలో సార్, అది నెక్స్ట్ వీక్ అరేంజ్ చేద్దామని. ఇన్స్టాల్మెంట్లో కట్టడానికి ఇదేనా ఏ మేరే? లాయర్ రవి చెప్పాడు కదా కేసు పెట్టలేదు. అదే కేసు పెడితే లాయర్లకి కోట్లకి లక్షల్లో ఖర్చేయండి. అది ఇసే గారు ఉన్నారా? పైన ఉన్నారు. ఇంకో అరగంటలో నా చేతిలో లక్ష ఉండాలి, లేదంటే నువ్వు లోపలుంటావు. సార్ నమస్కారం సార్. చెప్పు. నేను ముక్తి ఛానల్ ప్రోగ్రామ్ హెడ్ని సార్. నాకు డీజీపీ భాస్కర్ గారు బాగా పరిచయం అండి. ఇది చెప్పడానికి వచ్చావా? అది కాదు సార్. మరి ఇంకేంటి? కంప్లైంట్ ఇద్దామని సార్. ఏంటి? నేను మార్నింగ్ బ్యాంక్ నుండి డబ్బులు తీస్తుంటే 3 లక్షలు కొట్టేశారు సార్. మొత్తం ఎంత? 3 లక్షలే సార్. అసలు ఏం జరిగిందో క్లియర్ గా చెప్పు. నేను వరలక్ష్మి బ్యాంక్ వెళ్ళాను కదా సార్. రేయ్, నీకు నా బ్యాంక్ నుండి తెలీదు, చూస్తా నీ సంగతి నీ బ్యాంక్ సంగతి. ఒక్క పొరుగుతున్న ఉండు ఇక్కడ. సార్ మీరేనా చెప్పండి సార్ న్యాయం. వీళ్ళకి అడ్డోదుకు లేకుండా పోయింది సార్ వీళ్ళ రాజ్యానికి. ఏంటి తమ్ముడు విషయం? మా చెల్లికి ఫీజు కడితే అమ్మకి మరీ మరీ చెప్పొచ్చాను సార్. వీళ్ళు ఏటీఎం లో డ్రా చేసి బ్యాంక్ వేస్తుంటే దొంగ నోట్లు అంటున్నారు సార్. ఫేక్ నోట్లను ఫేక్ అనక ఇంకేమంటారు? మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నావు. లైట్ తీసుకో తమ్ముడు, నీకు ఆ మాత్రమే వచ్చాయి, కొద్దిగా అవి కూడా రావట్లేదు. అది కాదు సార్, నా బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్. తమ్ముడు ఆవేశపడకు, ఆవేశపడితే షుగర్ బీపీ వస్తాయి. సొల్యూషన్ వస్తుందా? అర్థమైందా? అర్థమైంది సార్. ఏమని? డబ్బుల కోసం బ్యాంకుకి వస్తే జబ్బులు ఎట్ట వస్తాయో చెప్పారు. అది ఏంటి గురించి? ఏంటండి, బండి మీద ఉమ్మేసి వెళ్ళిపోతున్నాడు. మీరే చెప్పారుగా ఆవేశపడితే జబ్బులు డబ్బులు రావని. మీరే కోపడితే ఎలా? ఏంటి చెప్పేది? వంద చెప్తామండి అవన్నీ. ఇప్పుడు ఎలా? భక్తి ఒకటి ఉంటే సరిపోదు, భయం కూడా ఉండాలి సార్. ఓ బంజీ, కింద రైటర్ ఉంటాడు, కంప్లైంట్ ఇచ్చాడు. పోనీ డీజీపీ భాస్కర్ గారు పలుకుబడి ఉంటే పనులు అయిపోతాయా? అంతుంటే ఇక్కడ ఎందుకు రావడం? 3 లక్షలు సార్. కంప్లైంట్ ఇచ్చాడు, పనేక ఫోన్ చేస్తాను. సుదర్శన్ సార్, ఈ అమీర్పేట బ్యాచ్ ఎవరు? ఇంకెవరు సార్, అమీర్పేట అంటే ఎర్రసీనగడ్ బ్యాచే. ఎర్రసీన? అవును సార, వాళ్ళు 3 ఉంటారు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు, ఏం చేసినా కలిసే చేస్తారు. వాళ్ళలో ఒకరిని ఆస్కార్ అని పిలుస్తారు, ఆస్కార్ లెవెల్ యాక్టర్. వాడి పని టార్గెట్ చేసిన పార్టీని స్టడీ చేయడం. రెండో వాడి పేరు శోభరాజు, వీడి స్పెషాలిటీ టైమింగ్, వీడి పని టార్గెట్ చేసిన పార్టీని డైవర్ట్ చేయడం. ఇక మూడో వాడు ఎర్రసీన, వీడే ఈ టీమ్ లీడర్. వీడి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే, వీడికి ప్రపంచంతో ఉన్న ఒకే ఒక అవసరం డబ్బు. అది ఉంటే వాడి లోకంలో వాడు ఉంటాడు, అది లేనప్పుడే ఈ లోకంలోకి వస్తాడు. ఏంటి నువ్వు వాడి గురించి చెప్తున్నావా నా గురించి చెప్తున్నావా సార్? ఎంతకీ ఈ సార్లు ఎక్కడుంటారు?